రోడ్డు ప్రమాదంలో చనిపోయిన మా కుటుంబ సభ్యుడు ప్రజెంటర్ బద్రితో నల్లమలలో 40 గంటలు గడిపిన అనుభవం ఆ గ్రామస్తులది. రాజుల కాలం నుంచి తమ తాత ముత్తాతలు దట్టమైన నల్లమలకు ఎవరైనా వస్తే దారి చూపించే కుటుంబంలోని ఆ గ్రామస్తులు తమను ఎంతో అభిమానించిన ఆ బద్రి ఇక లీడని తెలుసుకుని నివ్వెరపోయారు. ఇది నిజం కాదు కదా అంటూ బద్రి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఆగస్టు 2012లో ప్రకాశం జిల్లా పరిధిలో నల్లమల అటవీ ప్రాంతంలోని పాలుట్ల, పాలంక దేవాలయం, ఆలటంకోట ప్రాంతాల్లో గుప్త నిధుల తవ్వకాలపై పరిశోధన కోసం TV9 న్యూస్ ప్రజెంటర్ బద్రి ఎర్రగొండ పాలెం వచ్చాడు. అయితే ఎర్రగొండ పాలె నుంచి పాలుట్ల 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్డు సౌకర్యం లేదు. లారీలోనో జీపులోనో పెద్ద పెద్ద బండరాళ్లున్న ప్రాంతాన్ని దారి చేసుకుంటూ ముందుకు సాగాలి. అదీ కాకుండా మానవ సంచారం లేని ఆలటంకోట, పాలంక దేవాలయం ప్రాంతాలకు వెళ్లాలంటే దట్టమైన నల్లమలలో కొత్త వారికి అసాధ్యం. అలాంటి పరిస్థితుల్లో తనకు ఎవరు సాయం చేస్తారో అర్థం కాక బద్రి సతమతమవుతోంటే వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన కొందరు స్థానికులు బద్రితో 40 గంటలు ప్రయాణించి ఆలాటంకోట, పాలంక దేవాలయాన్ని చూపించారు. కృష్ణానది ఒడ్డున ఓ రాత్రంతా జాగారం చేశారు. మరుసటి రోజు కృష్ణానదిలో ప్రయాణిస్తోండగా మరపడవ చెడిపోయి 3 గంటలు అలాగే ఉండిపోతే బద్రికి ధైర్యం చెప్పారు గ్రామస్తులు. అలా సాహసోపేతంగా బద్రితో పాటు నల్లమలలో 40 గంటలు ప్రయాణించి TV9 కథనం కోసం సహాయపడ్డారు. అలాంటి బద్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయడం తెలుసుకున్న వెంకటాద్రిపాలెం గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు పూర్తిగా నల్లమలలోనే ఎవరు తిరగనటువంటి ప్రదేశాల్లో బద్రి గారు మాతో పాటు తిరిగి అనేక రకమైన కష్ట నష్టాలు కోర్చి అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలను ఆయన చిత్రీకరించడం జరిగింది. ఆయన లేని లోటును ఈ రోజు మేము ఊహించుకోలేకపోతున్నాము. ఆయన మరణానికి నేను తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యాను. నిన్న అసలు ఆయన వార్త వినగానే నాకు అసలు విధమైపోయి నేను చాలా చింతించాను. అయితే అక్కడ ఆయన చనిపోయిన తర్వాత తీపి గుర్తులని ఆ క్లిప్పింగ్స్ లో మేము కూడా ఉన్నాము. ఆయన చూస్తూ ఆ క్లిప్పింగ్స్ చూస్తూ అసలు నేను బద్రి గారు ఈ విధంగా అవుతారని కూడా ఊహించుకోలేని పరిస్థితుల్లో అసలు చాలా షాక్ గురయ్యాను. యాంకర్ బద్రి మరణాన్ని వెంకటాద్రిపాలెం గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. బద్రి తమ మధ్య లేడని, ఇక రాడని తెలిసి ఆవేదన చెందుతున్నారు. బద్రితో తమకున్న జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు.